వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుపై సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని వచ్చిన వార్తలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు తనపై దాడి చేశారని రఘురామ కేసు కూడా పెట్టారు. అయితే ఆ కేసుకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుపై సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి కస్టడీలో రఘురామ కృష్ణరాజును చిత్రహింసలు పెట్టింది నిజమేనని అప్పటి సిఐ, ఎస్ఐ, ఇతర సిబ్బంది తాజాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. అయితే తనపై నిజంగానే దాడి జరిగిందంటూ రఘురామ కోర్టును కూడా ఆశ్రయించారు. అప్పటి నుంచి అడపాదడపా ఈ కేసుకు సంబంధించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం నిజమేనని నాటి సిఐడి అధికారులు తాజాగా వాంగ్మూలం ఇవ్వటం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్ కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ వాంగ్మూలమిచ్చారు. అంతేకాకుండా సిఐడి బాస్ దగ్గరుండి కొట్టించారని చెప్పటం మరింత దుమారాన్ని రేపుతోంది. ముసుగేసుకున్న నలుగురితో కలిసి చీఫ్ లోపలికి వచ్చి కొట్టించారని పేర్కొన్నారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పారు. అయితే రఘురామపై ఎందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలు సేకరించడంతో రఘురామ కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. ఇకపోతే జగన్ అధికారంలో ఉన్న టైంలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారని, రఘురామపై రాజద్రోహం కేసు నమోదు కాగా 2021 మే 14 రఘురామను అరెస్ట్ చేసి సిఐడి కస్టడీకి తరలించారు. అయితే అక్కడ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని స్వయంగా రఘురామనే మీడియా ముందు వాపోయారు. ఆయన వంటిపై గాయాలు కూడా ఉండడంతో నిజంగానే రఘురామను సిఐడి కస్టడీలో కొట్టారా అనే సందేహాలు గట్టిగానే వినిపించాయి. అయితే ఈ అంశం రోజులు గడిచే కొద్దీ మరుగున పడుతూ రావటంతో అసలు సిఐడి కస్టడీలో జరిగిందేంటనేది మిస్టరీగానే ఉంటూ వచ్చింది. తాజాగా కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి రావటంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. మరి రఘురామను గత ప్రభుత్వం చిత్రహింసలకు గురి చేసిందని తాజాగా వెల్లడైన విషయాలపై జగన్ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.